వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపుల్లో. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక శుభవార్త చెప్పారండి. ఏంటో శుభవార్త అనేది క్లారిటీగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి. ఏపీలో నగరాలు పట్టణాల్లో ఎలా నుంచి చెత్త పన్ను వసూలు చేయవద్దని పట్టణ నగరపాలక సంస్థలకు అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వసూళ్లు నిలిపివేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్నును రద్దు చేస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదండి. చెత్త సేకరణ పేరుతో గత ప్రభుత్వం ఇళ్ల నుంచి నెలకు 30 నుంచి 150 వరకు వసూలు చేయడం అయితే జరిగింది కదండి. అయితే మనకి ఈసారి ఏంటంటే ఈ యొక్క చెత్త పన్నును అయితే క్యాన్సిల్ అయితే చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా మెన్షన్ చేశారు. అదేవిధంగా డైరెక్ట్ చాలా రకాలుగా మనకి స్పీచ్లో కూడా చెప్పడం అయితే జరిగిందండి. ఈ యొక్క చెత్త పనును అయితే తాము అధికారంలోకి వస్తే కనుక క్యాన్సిల్ చేస్తామని అయితే చెప్పారండి. చెప్పినట్టుగానే ఇప్పటికే మనకి నగరపాలక సంస్థలు ఎవరైతే ఉన్నారో, మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఆదేశాలు అయితే మనకి మౌఖికంగా ఈ యొక్క చెత్త పనును అయితే నిలిపివేసేయండి. తర్వాత మనకి దీనిపైన ఉత్తర్వులు వచ్చి పూర్తిగా క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గురితే మీ ఫ్రెండ్స్ ప్రాంతం కూడా షేర్ చేయండి.